హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి. చాలా చాలా ఎమోషనల్ వ్లాగ్. ఎమోషనల్ వ్లాగ్ అని ఎందుకన్నానంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేశాక 8 కల్లా స్టార్ట్ అయిపోయాము. 8 తర్వాత కూడా ఎంత ఫాగ్ ఉందంటే అసలు రోడ్ పైన ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించినంత ఫాగ్ ఉంది. దీంతో సిటీలో కాస్త ట్రాఫిక్ జామ్ లాగే అనిపించింది. ఫైనల్గా 1 గంట ప్రయాణం తర్వాత మేము వచ్చేసాం అన్నయ్య వాళ్ళ ఇంటికి. కాస్త గజిబిజిగా అటు ఇటు అయిన ప్రశ్ నేను ఇద్దరం చెప్తున్నాం చూడండి. యాక్చువల్గా ఫ్యామిలీ గెట్ టుగెదర్ నిన్నుండే మాకు రావడానికి కుదరలేదు. ఈరోజు అచ్చుకి సెండ్ అప్ చెప్పడానికి మేము ఈరోజు వచ్చినాం. అన్నయ్య అది నా బిజీ. అసలు విషయం అయితే అది, అన్నయ్య వాళ్ళ కూతురు అర్చన ఆస్ట్రేలియాకు వెళ్తుంది. మా బ్రదర్స్ సిస్టర్స్ అంతా ముందు రోజే వెళ్ళి మీట్ అయ్యారు. మాకు కుదరక నెక్స్ట్ డే మండే రోజు వెళ్ళామన్నమాట. ఇంకా మండే మార్నింగ్ అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్క అంటే చెప్పాను కదా, పెద్దమ్మ వాళ్ళ కూతురు. చిన్ని మర్చిపోతుందని నువ్వు చేసింది ఏంటిదే? కుదరలేదు ఇక. పడుతున్నావు బావ, వస్తున్నావు బాయ్ బావా. అచ్చు ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 8 తర్వాత ఉంది. ఎవరిది అది లగేజ్? ఎక్కడికి వెళ్తుంది అక్క? అమెరికా. ఆస్ట్రేలియా. అచ్చు లగేజ్. అమ్మ వల్ల, పెద్దక్క వల్ల అబ్బాయిలు, ఈ ఇద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్యకి ఒక్కతే కూతురు, తను ఎంఎస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్తుంది. చిన్నన్నయ్యకి ఒక పాప బాబు. అచ్చు వాళ్ళ డిగ్రీ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చి అచ్చుకి బాయ్ చెప్తున్నారు. అయితే అన్నయ్య వాళ్ళు ఉండేది హనుమకొండలో. ఆఫ్టర్నూన్ కల్లా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా ఎయిర్పోర్ట్లో వీడియోస్ చూద్దాం. అచ్చుకి సెండ్ ఆఫ్ చెప్పడానికి పెద్దమ్మ, పెద్దనాన్న, అన్నయ్యలు, వదినలు, ప్రశాంతి అందరూ వెళ్ళారు. వాళ్ళు కూడా ఒక పేరే ఇంకూత ఎందుకంటే పెట్టావు? యాక్చువల్లీ వెళ్ళేది తను, కానీ మేము ఫొటోస్ మాత్రమే తీస్తున్నాం. అన్నయ్య వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కాసేపటికి తమ్ముడు వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, సో అందరూ వచ్చారన్నమాట. అన్నయ్య, వదిన ఇద్దరు అచ్చుని లగేజ్ని ట్రాలీలో ముందుకు తోస్తున్నట్టుగా చిన్న ఫన్నీ క్లిప్ అయితే షూట్ చేశారు. ప్రస్తుతానికి నవ్వుతూ కనిపిస్తున్నా సరే, ఇంకా కాసేపు అయ్యాక అందరూ ఒక్కటే ఏడుపు. అచ్చుతో పాటు తన ఫ్రెండ్ సంజన కూడా వెళ్తుంది. అర్చన సంజనకి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. నువ్వు ఇంటర్ పోయేటప్పుడు అమ్మేస్తారా సేమ్? అచ్చ నా బ్యాగ్.
అచ్చు లోపలికి వెళ్ళాక వాళ్ళకి అచ్చుకి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి చూడండి. ఏం లేదని కావాలి, 2 కేజీలు ఎక్కువ అయితే ఏమంటుంది ఓకే అని. అర్చనకి ఫ్లైట్ టైం అవుతున్న కొద్దీ అందరూ చాలా ఎమోషనల్గా ఏడుపును కంట్రోల్ చేసుకుంటున్న టైంలో చిన్ననే వాళ్ళ కూతురు చెప్పిన మాటలకి అంతా ఒకేసారి నవ్వారు. లాస్ట్ నేను ఫ్లైట్ వాళ్ళ చూస్తుంది వీడే పైలట్ పైలట్ అన్నట్టు చెప్తాడు. జాగ్రత్త నడుపుతా అని చెప్తా. బాయ్ బాయ్ బాయ్. అలా మార్చు ఎయిర్ బస్లో జుమ్ అంటూ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళాక 1 డే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రోజున బీచ్కు వెళ్ళారంట. అక్కడ నుంచి బీచ్ క్లిప్పింగ్స్ అచ్చు నాకు షేర్ చేసింది, నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఆస్ట్రేలియా బీచ్ని చూద్దాం. ఈ బీచ్ని డ్రోన్ వ్యూలో చూద్దాం. అక్కడి క్వీన్ విక్టోరియా మార్కెట్ చాలా పెద్దదంట. ఆ మార్కెట్ చిన్న క్లిప్పింగ్ ఇది. ఐ హోప్ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి.